ఈపీఎఫ్ చందాదారులకి నమస్కారాలు. మీరు 30 సంవత్సరాల వయస్సు వారైనా లేదా 50 సంవత్సరాల వయస్సు వారైనా ఈపీఎస్ 95 యొక్క నెలవారీ పెన్షన్ ప్రయోజనాలు తెలుసుకోవడం ముఖ్యం. దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా ఉద్యోగంలో మరణించిన యువకుల కేసులు చాలా మా దగ్గరికి వస్తున్నాయి. పాపం వారి యొక్క తల్లిదండ్రులకి కానీ లేదా జీవిత భాగస్వామికి కానీ నామినీ పెన్షన్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి అవగాహన ఉండడం లేదు. నెలవారీ ఈపీఎస్ పెన్షన్ అంటే ఏమిటి? ఈపీఎస్ పెన్షన్ అనగా ఒక ఈపీఎస్ సభ్యునికి పదవీ విరమణ తరువాత నెలవారీ అందజేయబడే నగదు. ఇది అతని జీవితాంతం అందజేయబడుతుంది. అతని మరణానంతరం కుటుంబ సభ్యులకి కూడా అందజేయబడుతుంది. నెలవారీ ఈపీఎస్ పెన్షన్ అందుకునేందుకు అర్హతలు ఏమిటి? సభ్యుడు ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ మెంబర్ అయి ఉండాలి. అదేవిధంగా 10 సంవత్సరములు పెన్షనబుల్ సర్వీస్ కలిగి ఉండాలి. సభ్యుడు ఖచ్చితంగా 50 సంవత్సరముల వయస్సు నిండి ఉండాలి. ఈపీఎఫ్ చందాదారులకి శుభవార్త. ఈపీఎస్ నెలవారీ పెన్షన్ దరఖాస్తు ఇప్పుడు ఆన్లైన్ చేయబడింది. ఇక నుంచి పిఎఫ్ కౌంటర్ వద్ద క్యూలో వేచి ఉండవలసిన అవసరం లేదు. పలుమార్లు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు. మీరు మీ పెన్షన్ను సజావుగా స్వీకరించడానికి కొన్ని సాధారణ నియమాలు పాటించాలి. నెలవారీ పెన్షన్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే ముందు మీరు సరిచూసుకోవలసినవి. దీనికి ఎక్కువ సమయం పడుతుందా? ఆగండి. పెద్దలు చెప్పినట్లుగా కష్టం పడదే సుఖం అనుభవించలేదు. అందుచేత దరఖాస్తు తిరస్కరించిన విధంగా అప్లై చేసేందుకు ఒక్కసారి క్షుణ్ణంగా సమీక్షిద్దాం. మునుపటి అన్ని ఈపీఎస్ ట్రాన్స్ఫర్లు మీ ప్రస్తుత ఈపీఎస్ ఖాతాకి జోడించబడ్డాయో లేదో చూసుకోవాలి. మీ మొత్తం ఈపీఎస్ సభ్యత్వం సరిగ్గా ఇన్కార్పొరేట్ చేయబడిందో లేదో మరియు మీ యొక్క వివరములు యుఎన్ పోర్టల్లో అప్డేట్ చేయబడ్డాయో లేదో చూసుకోవాలి. ఈపీఎస్ డెసిగ్నేటెడ్ బ్యాంకులో అకౌంటు మరియు చెక్ యందు మీ యొక్క పూర్తి పేరు ఉందో లేదో చూసుకోవాలి. మీ యొక్క పాన్, ఆధార్ మరియు బ్యాంక్ కేవైసీ యుఎన్ పోర్టల్ యందు అప్డేట్ చేయబడ్డాయో లేదో చూసుకోవాలి. ఆధార్ ఓటీపీ అందుకున్నందుకు మీ యొక్క మొబైల్ నంబరు ఆధార్తో లింక్ చేయబడి ఉండాలి. మీ యొక్క ఆఖరి పనిదినము మరియు కారణము అప్డేట్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. దరఖాస్తు చేయుటకు గాను యుఎన్ నంబర్ పోర్టల్ యందు మీ యొక్క యుఎన్ మరియు పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తరువాత ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్లోని క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఉద్యోగంలో చేరిన తేదీ మరియు ఆఖరి పనిదినము ఇంకొకసారి చెక్ చేసుకోగలరు. బ్యాంక్ అకౌంట్ వెరిఫై అయిన తరువాత మీరు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్పై క్లిక్ చేయండి. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాము, ఈపీఎస్ డెసిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్ యుఎన్ కేవైసీ ఎందు అప్డేట్ చేయబడిందో లేదో చెక్ చేసుకోండి. మంత్లీ పెన్షన్ ఫామ్ 10D సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర స్కీమ్ సర్టిఫికెట్ ఉన్నట్లయితే దాని వివరము ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు 59 సంవత్సరములు లేదా 60 సంవత్సరముల వయసుకు డిఫర్డ్ పెన్షన్ను ఎంచుకోదలుచుకుంటే దాన్ని ఇక్కడ కూడా చేయవచ్చు. ఒక్కసారి ఆగండి, మేము మీకు డిఫర్డ్ పెన్షన్ కోసం తెలియజేస్తాం. డిఫర్డ్ పెన్షన్ అంటే సభ్యుడు 59 సంవత్సరములు లేదా 60 సంవత్సరములకు పెన్షన్ తీసుకోవచ్చును, దాన్ని డిఫర్డ్ పెన్షన్ అంటారు. ఈ విధంగా తీసుకోవచ్చని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. క్రింది పట్టిక ద్వారా మీరు డిఫర్డ్ పెన్షన్ యొక్క ప్రయోజనాలను తెలుసుకోవచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క చిరునామా మరియు బ్యాంక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. మీ యొక్క పేరు ఉన్న
బ్యాంక్ చెక్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ చెక్ లేనట్లయితే బ్యాంక్ పాస్బుక్ యొక్క మొదటి పేజీని అప్లోడ్ చేయవచ్చు. బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ మీద అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు ఖాతాదారుని పేరు స్పష్టంగా ఉండాలి. క్రింది చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి మరియు గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ ప్రాసెస్ను కంప్లీట్ చేయుటకు మీ మొబైల్ నెంబర్కు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయండి. మీకు ధన్యవాదాలు తెలిపే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, లేదంటే ఈపీఎఫ్ఓచే మీ పెన్షన్ ఆపివేయబడుతుంది. ఈపీఎస్ 95 ఎందు కవర్ అయినటువంటి ప్రతి పెన్షన్దారుడు లైఫ్ సర్టిఫికెట్ను సంవత్సరంలో ఒకసారి సబ్మిట్ చేయాలి. లైఫ్ సర్టిఫికెట్ను ఆన్లైన్ జీవన ప్రమాణ వెబ్సైట్ ద్వారా కూడా సబ్మిట్ చేయాలి. మేము తెలియపరిచినటువంటి ఈ సమాచారము మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఈపీఎస్ డెసిగ్నేటెడ్ బ్యాంక్స్ యొక్క లిస్టు మరియు అదనపు సమాచారం కొరకు మా యొక్క వెబ్సైట్ www.sequel.com ను విజిట్ చేయండి.